2019 ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 స్థానాలు వస్తాయని బలంగా నమ్మిన జనసేన పార్టీకి ఆ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందారు. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచి రాపక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు ఆ పార్టీ తరపున. అయితే ఆయన ప్రస్థానం ఆ పార్టీలో మూడు నెలల ముచ్చటగానే అయ్యింది. గెలిచిన కొద్ది నెలలకి ఆ పార్టీకి క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు రాపక. పార్టీ తరపున తాను ఒక్కడనే గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నా తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నాదెండ్ల మనోహర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆరోపణలు చేసి ఆ పార్టీకి దూరమయ్యారు. జగన్కి జయకొట్టి ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు రాపక వరప్రసాద్. రాపక వరప్రసాద్కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఏకంగా పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన ఆయన మాత్రం సెగ్మెంట్లో గెలుపొందారు. అంతేకాదు అసెంబ్లీలో ఆ పార్టీ తరపున ఆయన ఒక్కరే ఎమ్మెల్యేగా ఉండి రికార్డు క్రియేట్ చేశారు. మరి రాపక వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున బరిలో దిగనున్నారు, ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1958 సెప్టెంబర్ 4వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం చింతలమూరి గ్రామంలో జన్మించారు రాపక వరప్రసాద్. ఆయన తండ్రి పేరు వెంకట్రావు. ఆయన వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఆయన పెద్ద రైతు. అంతేకాదు ఆయనకు రాజకీయాలన్నా చాలా ఇంట్రెస్ట్. గ్రామ సమస్యల గురించి బాగా పట్టించుకునేవారు. నాయకుల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర తమ గ్రామ సమస్యల గురించి చెప్పి పరిష్కారం చేయించుకునేవారు. ఇలా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది స్థానికంగా. స్థానిక ప్రజలు నాయకులు కూడా మంచి వ్యక్తిగా ఆయన గౌరవించేవారు. సుమారు ఆయనకు 25 నుంచి 30 ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రం ఉండేది. గ్రామంలో పెద్ద రైతుగా పేరు కూడా ఉండేది. చింతలమూరులో ఆయన ఎంతో యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేవారు. అంతేకాదు అక్కడ సర్పంచ్గా కూడా గెలిచారు. తండ్రి రాజకీయంగా పేరు సంపాదించడం చూసిన వరప్రసాద్ ఆయన కూడా తండ్రిలా రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. అయితే ముందు చదువు పూర్తి చేయాలని భావించారు. అక్కడే మలికిపురంలో ఆయన ప్రాథమిక మాధ్యమిక విద్య పూర్తి చేశారు. తర్వాత డిగ్రీ చేసేందుకు ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు. అక్కడ బీఏ పూర్తి చేశారు. చదువు అయిన తర్వాత తండ్రికి తోడుగా ఇటు గ్రామంలోనే వ్యవసాయం చేసుకున్నారు. ఈ సమయంలో దగ్గర బంధువులు సంబంధం తీసుకురావడంతో రాపక వరప్రసాద్కి 1977లో నాగరత్నం గారితో వివాహం జరిగింది. ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ రాజకీయంగా కూడా తిరిగేవారు రాపక వరప్రసాద్. ఆయనకి ఒక కుమారుడు. ఆయన పేరు రాపక వెంకట్రామ్. బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ చేశారు. తండ్రికి తోడుగా ఉంటూ పలు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. చింతలమూరులోనే రాజకీయంగా ఉంటున్న వరప్రసాద్కి తమ గ్రామంలో ఎన్నికలు రావడంతో సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి వచ్చింది వరప్రసాద్కి. ఆ తర్వాత మరోసారి ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఈ సమయంలో గ్రామ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు వరప్రసాద్. ఎన్నో అభివృద్ధి పనులు, రోడ్లు ఇవన్నీ కూడా పూర్తి చేశారు రాపక వరప్రసాద్. ఆ తర్వాత రిజర్వేషన్లో భాగంగా ఎస్సీ మహిళకు అక్కడ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఈ సమయంలో తన భార్య నాగరత్నంను పోటీగా నిలబెట్టారు ఆయన. ఆ ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఇలా నాగరత్నం 2 సార్లు, ఆయన 2 సార్లు గెలుపొందారు సర్పంచ్గా. మరోసారి యునానమస్గా కూడా గెలుపొందారు రాపక. రాజోల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2004 ఎన్నికల్లో స్థానికంగా ఎంతో పేరు ఉన్న అల్లూరి కృష్ణరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి విజయం సాధించారు. అయితే అక్కడ పలు మండలాల్లో, గ్రామాల్లో ఆయన సపోర్ట్గా ఉండేలా క్యాడర్ని నిలబెట్టి ఆయన వెన్నంటే ఉండేవారు రాపక వరప్రసాద్. చెప్పాలంటే అల్లూరి కృష్ణరాజు గారికి వీర విధేయుడిగా ఉన్నారు రాపక వరప్రసాద్. అనూహ్యంగా 2009లో రాజోల సెగ్మెంట్ ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ అయింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలామందిని పరిశీలించింది. మరోపక్క ప్రజారాజ్యం కూడా పోటీగా ఉండడంతో కుల సమీకరణాలు కూడా ఈక్వేషన్లు చూసుకున్నారు నాయకులు. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో కాపు ఓటర్లు ఎక్కువ. అయితే రాజశేఖర్ రెడ్డి గారు అల్లూరి కృష్ణరాజు గారిని పర్సనల్గా అడగడం జరిగింది. ఇక్కడ బలమైన లీడర్ ఎవరు అని అడిగారు. దీంతో తనకు పార్టీకి విధేయుడిగా ఉన్న వ్యక్తిని తీసుకువస్తానని తర్వాత రోజు వైఎస్ఆర్ గారి దగ్గరికి వరప్రసాద్ని తీసుకువెళ్లారు. పరిచయం చేయగానే ఆయన రాజకీయం, మండలాల్లో గ్రామాల్లో ఉన్న క్యాడర్ గురించి వివరించి చెప్పారు. అయితే వైఎస్, ఈసారి మీరు నిలబడతారు, మీకే టికెట్ వచ్చేలా చూస్తామని మాట ఇచ్చారు. ఇలా 2009 ఎన్నికల్లో కొద్ది రోజుల ముందు టికెట్ ఆయనకు రావడంతో కాంగ్రెస్ పార్టీ తరపున రాపక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సమయంలో అక్కడ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బలమైన పోటీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి నల్లి వెంకటకృష్ణ మలిక్పై 5869 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు రాపక వరప్రసాద్. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన రాజకీయంగా కాంగ్రెస్లో ఉన్న జగన్కు సపోర్ట్గా నిలిచారు. ఓదార్పు యాత్రలో కూడా ఆయనతోనే ఉన్నారు. నాడు కాంగ్రెస్ పెద్దలు వద్దన్నా సరే ఆయన జగన్ వెంటే నిలిచారు. 2014 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇస్తారనుకున్నారు. అయితే ఆ సమయంలో టీడీపీ తరపున గొల్లపల్లి సూర్యారావు నిలబడగా వైసీపీ తరపున బొంతు రాజేశ్వరరావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన. ఆ ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.
2019 ఎన్నికల్లో కూడా జగన్ కలిశారు. ఆ సమయంలో పలు సర్వేల ప్రకారం ఆయన కాకుండా బొంతు రాజేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు జగన్. దీంతో ఎంతో బాధపడిన రాపాక జనసేన నాయకులు కలవడంతో ఆ ఎన్నికల్లో పోటీకి నిలిచారు. రాపాక వరప్రసాద్ 14 సెప్టెంబర్ 2018న జనసేన పార్టీలో చేరారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన మాత్రమే. పవన్ కళ్యాణ్కి సైతం సాధ్యం కాంది, ఆయనకి ఎలా సాధ్యమైందనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ విజయంతో. రాజకీయాలకు రాపాక వరప్రసాద్ కొత్తమీ కాదు, గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో వ్యక్తిగతంగా ఆయనకు కొంత క్యాడర్ ఉంది. అక్కడ సర్పంచులు, స్థానిక నాయకులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీని వీడి నియోజకవర్గంలో స్వతంత్రంగా ఉంటూ కార్యకలాపాలు కొనసాగించారు. యువత కూడా ఆయన వెన్నంటి సపోర్టుగా నిలిచారు. సహజంగానే పట్టున్న నాయకుడు కావడం, గ్రామంలో తనకంటూ యంత్రంగా ఉండడం అన్నీ కలిసి వచ్చాయి ఆయనకి. కాపులు నిర్ణయాత్మక స్థాయిలో ఉండడం, జనసేన బలం ఆయనకు గెలుపుకి కలిసి వచ్చింది ఎన్నికల్లో. మిగతా నియోజకవర్గాల్లో ఇదే కేడర్ యంత్రాంగం లేకపోవడం వల్ల ఆ పార్టీ దెబ్బతిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా అటువంటి కేడర్, ఆయన ఎన్నికను భుజంపై వేసుకుని నడిపించే స్థాయి గల నాయకులు లేకపోవడంతో ఆ 2 నియోజకవర్గాల్లో పవన్ ఓటమి పాలయ్యారనేది ప్రతి ఒక్కరూ అంగీకరించింది. 30 ఏళ్లుగా క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న రాజోలు నియోజకవర్గం రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. మండల ప్రెసిడెంట్గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఎమ్మెల్యే వరకు వెళ్ళింది. పార్టీ తరఫున తాను ఒకే ఒక్కడిని గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నాదెండ్ల మనోహర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఆ పార్టీకి దూరమై జగన్కు జయకొట్టారు. ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు రాపాక. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం జగన్ గారికి సపోర్టుగా ఉన్నానని కూడా తెలియజేశారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకి మొదట ఆఫర్ వచ్చిందని కామెంట్ చేశారు రాపాక వరప్రసాద్. క్రాస్ ఓటింగ్ చేస్తే తనకు కోట్ల రూపాయలు ఇస్తామన్నారని కామెంట్ చేశారు. తనకంటే ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా వచ్చిందని ఆరోపణలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేస్తే టీడీపీలో మంచి పొజిషన్ ఇస్తానన్నారనే మాటలు కూడా అన్నారు. తన దగ్గర డబ్బు లేదని, అలాంటి పరిస్థితుల్లో తాను సైలెంట్గా క్రాస్ ఓట్ చేసి డబ్బు తీసుకుని ఉండొచ్చన్నారు, కానీ పరువు పోతుందని తాను ఆ పని చేయలేదని మాట్లాడారు. రాజోలు నియోజకవర్గంలో ఓ సభలో మాట్లాడుతూ రాపాక ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇక ముందు నుంచి భూస్వామిగా ఉన్న కుటుంబం ఆయనది. పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. సుమారు ఆయన ఆస్తి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు నియోజకవర్గంలో. అయితే 2024లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.